ఫ్లూట్ యాడ్ చేసిన తర్వాత దాని యొక్క డెప్త్ ఎంత పెరిగిందో. కాబట్టి లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ ఆల్వేస్ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్. మరి ఇప్పుడు దత్తాత్రేయ గారి దగ్గర నేను ఏమి నేర్చుకున్నానో మీకు చెప్తాను. నేను విజయవాడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో పనిచేస్తున్నప్పుడు విజయవాడ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ లో లైట్ మ్యూజిక్ సెక్టార్ లో నేను ఫ్లూట్ ప్లే చేస్తుండేవాడిని. అయితే కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కి దత్తాత్రేయ గారిని హైదరాబాద్ నుంచి ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వాళ్ళు పిలిపించేవారు. అప్పుడు నేను కొంచెం బాధపడేవాడిని. లోకల్ గా నేనున్నాను కదా, నా సర్వీసెస్ ఉపయోగించుకోకుండా ఈ దత్తాత్రేయ గారిని పిలిపిస్తారేమిటి, అంటే నాకంటే బాగా ప్లే చేస్తాడా అని అనుకుంటుండేవాడు. అప్పుడు నేను హనుమంతరావు గారు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నప్పుడు ఆయన పర్మిషన్ అడిగి ఈ దత్తాత్రేయ గారు ప్లే చేసేటువంటి రికార్డింగ్ లో నేను కూర్చొని చూస్తానండి ఎలా ప్లే చేస్తారో అని నేను ఆ రికార్డింగ్ లో కూర్చున్నాను. అప్పుడు ఆయన ప్లే చేశారండి, చాలా అద్భుతంగా ప్లే చేశారు. అంటే ఆ స్టైల్ వేరు, ఎందుకంటే ఆయన నేర్చుకున్నటువంటి స్టైలు హిందుస్థానీ స్టైల్, నేను నేర్చుకున్నది కర్ణాటిక్ మ్యూజిక్ స్టైల్. బట్ లైట్ మ్యూజిక్ వచ్చేసరికి హిందుస్థానీ స్టైల్ కొంతవరకు సూదింగ్ గా ఉంటుంది. అంటే కర్ణాటిక్ మ్యూజిషియన్స్ ప్లే చేయలేరని కాదు, ఇది గమక ప్రధానమైనటువంటి సంగీతం కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. సరే, మొత్తం మీద ఆ రికార్డింగ్ చూసి దత్తాత్రేయ గారితో మాట్లాడాలనిపించి నేను వారితో, ఏమండి మీరు చాలా బాగా ప్లే చేశారు, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. చెప్తే ఆ థ్యాంక్స్ అండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుంచి ఈ దత్తాత్రేయ గారిలాగా బేస్ ఫ్లూట్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాను. బేస్ ఫ్లూట్ కి లెంగ్ ఫింగర్స్ ఉంటే కంఫర్టబుల్, బట్ నా ఫింగర్స్ చాలా షార్ట్ గా ఉంటాయి, అందువల్ల కొంచెం ఇబ్బంది పడి మొత్తం మీద ప్రాక్టీస్ చేశాను. కానీ ఎంతవరకు సక్సెస్ అయ్యాను, కొంతవరకే సక్సెస్ అయ్యాను. అందువల్ల దత్తాత్రేయ గారిని చూడకపోతే నేను అసలు బేస్ ఫ్లూట్ అనే కాన్సెప్ట్ కే వచ్చేవాడిని కాదు. ఇక నేను హైదరాబాద్ ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చినప్పుడు నా ఇనీషియల్ రికార్డింగ్స్ చాలా వాటిల్లో దత్తాత్రేయ గారు ఫ్లూట్ ప్లే చేసేవారు. నేను ఫ్లూటిస్ట్ అయినప్పటికీ కూడా దత్తాత్రేయ గారినే నా రికార్డింగ్స్ లో పెట్టుకునేవాడిని. ఎందుకంటే ఇక్కడ మనం ప్లే చేయడం ఇంపార్టెంట్ కాదు, పాట బాగుండడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ కారణం చేత నా రికార్డింగ్స్ లో వారినే పెట్టుకునేవాడిని. తర్వాత క్రమక్రమంగా మా ఇద్దరి మధ్య దూరం మొదలైంది. రీజన్ ఏమిటి, ఈ మ్యూజిక్ ఇండస్ట్రీలో MC50 Mark II అనేటువంటి ఒక డివైస్ రావడం, ఆ మ్యూజిక్ అంతా కూడా ఆ డివైస్ లో ప్రోగ్రామ్ చేయడం ఒక ఆనవాయితీగా వచ్చింది. నేనే కాదు, మ్యూజిక్ ఇండస్ట్రీ మొత్తం అలానే అయిపోయింది. దానివల్ల లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టడం తక్కువ అయిపోయింది. అసలు మెయిన్ రీజన్ ఏమిటంటే బడ్జెట్ ఇవ్వరు ప్రొడ్యూసర్స్. ఏమండి అన్ని మీ కంప్యూటర్స్ లోనే ఉంటాయి కదా అంటారు. కంప్యూటర్స్ లో ఉంటాయి కానీ, బట్ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తేనే మ్యూజిక్ డెప్త్ ఉంటుంది. ఒకప్పుడు ఆడియో క్యాసెట్ రికార్డింగ్ చేస్తే 80,000 నుంచి 90,000 వరకు ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఒక 10,000-15,000 ఇచ్చి ఆల్బమ్ చేసేసేయండి అంటారు. ఎలా సాధ్యం? కనుక ఆల్టర్నేటివ్ ఏమీ లేక లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టక మామూలుగా ఫీడింగ్ చేయడం అయిపోయింది అన్నమాట. చివరిగా, మీరంతా సంగీత ప్రియులు, పాటను లైక్ చేసేవారని నాకు తెలుసు. అందుచేత ఈ వీడియోలన్నింటినీ మీరు షేర్ చేస్తే నలుగురికి తెలుస్తుంది, లైక్ చేస్తే ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఛానల్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మరి నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. బాయ్.